సార్ హైదరాబాద్ ఒకటి టికెట్ ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలా మీరేక హైదరాబాద్ వెళ్దామని తీసుకొచ్చారు సరే మనం హైదరాబాద్ వెళ్తాం వెళ్ళంగానే మా అక్క కార్ కడగడానికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఎరా ఇలా వచ్చామని అడుగుతుంది ఊర్కే వచ్చానని చెప్తా అయినా అది నాకు చెందువకుండా ఎందుకు వచ్చావో చెప్పు అని రెట్టిస్తుంది మా అమ్మాయికి పరీక్షలు అయిపోయాయి హైదరాబాద్ చూస్తానంటే తీసుకుని వచ్చాను నేను అబద్ధం చెప్తా అప్పటికి అది నాకు చెంబివ్వకుండా ఎరా నువ్వు ఎప్పుడు నీ కూతుర్ని పెళ్ళాన్ని తీసుకురావు మరి ఇదేంటి సడన్ గా తీసుకొచ్చావు అని ఆరా తీస్తుంది తీస్తుందా తీయదా తీస్తుంది ఎందుకంటే నేనే ఇలా ఉంటే మా అక్క ఇంకెలా ఉంటుందో ఆలోచించండి అప్పుడు నా కోపం వస్తుంది దాని చేతుల్ని చెమ్ము లాక్కొని నా నెత్తి మీద పడపడని కొట్టుకొని మా అమ్మాయి వైజాగ్ లో ఒక అబ్బాయితో తిరుగుతుంది దానికి ఎక్కడ నెల తప్పుతుందో అని భయపడి ఇలా తప్పించుకొని తిరుగుతుందామని చెప్తా అంటే అది పల్లికిలుస్తుంది నా పరువు కుళ్ళుక ఆడవులు కలిసిపోతుంది ఈ విషయం చెప్పడానికి మనం హైదరాబాద్ దాకా వెళ్ళాలా అది కాదు ప్రయాణం అయిన తర్వాత నాకు తెలుసు నాకు తెలుసు హైదరాబాద్ వెళ్దామని మిమ్మల్ని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చి బస్ ఎక్కించి సీట్లో కూర్చోబెట్టి తీరా బస్ బయలుదేరే టైంకి మనం హైదరాబాద్ వెళ్ళాలా వద్దా అని అడుగుతుంటే మీ కళ్ళకి నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నాను కదూ నా మెదడులో నాలుగు మెలికలు ఎక్కువ ఉన్నాయి నేను మోనార్క్ని నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు దిగండి 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 సార్ టికెట్స్ హైదరాబాద్ కా మేము హైదరాబాద్ వెళ్ళట్లేదు మరి టికెట్స్ చింపేశారు ఏ నువ్వు చింపిస్తే మేము తీసుకోవట్లే దిగండి 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 ఏంటో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావు అమ్మా అదే దిగండి దిగండి సిస్టర్ ఆపరేషన్ కండి రెడీ చేసావా yes డాక్టర్ డాక్టర్ గారు నా కొడుకు విషయం దగ్గర వాడిని ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు ఓకే డోంట్ వరీ ఐ విల్ ట్రై టు మై లెవల్ బెస్ట్ ఓకే ఆయనకు వాడొక్కడే కొడుకు సార్ పాపం కష్టపడి బీఎస్సీ దాకా చదివించాడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్ వాడేమో మూడేళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వీడిని ప్రేమించలేదు వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ బాధ భరించలేక వీడు విషం తాగి ఈ స్థితికి తెచ్చుకున్నాడు సార్ మూడేళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు డాడీ చితి మంటలలో రెండిటిలో నిజాని ఉన్నది ఒకటే అగ్నిగుణం ఎవరో పెద్ద ఆయన ఉన్నారు సార్ యాక్సిడెంట్ లో చనిపోయినట్టున్నారు మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్ డ్యూటీ పూర్తి కాగానే అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళేనని ఆలయాల హారతిలో ఆ
ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం ప్రేమనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలము ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం ప్రతి బస్సుకి లారీకి దేన్ని వదలకుండా ఈ పోస్టర్లు అంటించట. ఈ పోస్టర్లు చూసైనా గణేష్ కి తన తండ్రి చనిపోయిన విషయం తెలియాలి. తీసుకెళ్ళారు
ఇంకా గణేష్ కోసం ఎదురు చూడటం వల్ల లాభం లేదు. ఈయనకు కావలసిన వాళ్ళంటూ ఎవరూ లేరు గనక మీలో ఎవరైనా ఒకరు తలకొరిగి పెట్టండి. అది కాదురా, నీకోసం చూసి 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 డాడీని సాగనంపేశారా? అసలు ఎలా జరిగిందిరా ఇది? తిరుపురం జంక్షన్ లో ఇసుక లారీ గుద్ది యాక్సిడెంట్ అయ్యిందిరా. అయ్యో, యాక్సిడెంట్ అని కళ్ళారా చూశానరా, కానీ అది మా డాడీ అని తెలుసుకోలేకపోయానరా. పైగా డ్యూటీ పూర్తి కాక అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అని వేదాంతం కూడా మాట్లాడారా? తుర్మార్కుండి తుర్మార్కుండి. ఎవరా తలకొని పెట్టింది? చేతులతో తల కొని పెట్టాన్రా. మా డాడీ నీకు ఒక్కరోజు అన్నం పెట్టేందుకే నువ్వు తల కొని పెట్టి రుణం తీర్చేసుకున్నావు, కానీ కనిపించింది పాపానికి నేను మాత్రం ఆకురు చూపు కూడా నోచుకోలేకపోయాను రా. ఈత లేని బిడ్డని కడుపులో పెట్టుకుని పెంచుతుందిరా, కానీ మా డాడీ మాత్రం కళ్ళల్లో పెట్టుకుని పెంచాడురా. కానీ ఈరోజు ఆ కళ్ళే మూత పడిపోతుంటే కళ్ళు మూసుకుపోయి కళ్ళారా చూసుకోలేరు అభాగ్యుడిరా నేను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకునే పుట్టాలని అన్నావే, వద్దు డాడీ, ఇలాంటి కొడుకుని ఎప్పుడు కనుక డాడీ. డాడీ నువ్వు నన్ను చాలా మోసం చేసావు డాడీ, నా మీద నీకు ఎప్పుడు కోపం రాదు అనుకునేవాడిని, కానీ ఇలా తలకూరి పెట్టకుండా చేసి నీ కోపం తీర్చేసుకున్నావా డాడీ? కోపం తీర్చేసుకున్నావా డాడీ? తీర్చేసుకున్నావా డాడీ? తీర్చేసుకున్నావా డాడీ?